అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం సిక్స్ ఫ్లేవర్డ్ కప్ కేక్ ఎలా చేసుకోవాలి చూడబోతున్నాం మైదా వాడకుండా పంచదార వాడకుండా మల్టీగ్రెయిన్ పిండితో మరి ఆరు రకాల ఫ్లేవర్లో ఒకటి క్యారెట్ ఫ్లేవర్ రెండు బీట్రూట్ ఫ్లేవర్ మూడు అరటిపండు ఫ్లేవర్ నాలుగు పండిన నిమ్మతొక్క ఒక తురుముతో ఒక స్పెషల్ ఫ్లేవర్ బ్లాక్బెర్రీస్తో ఒక ఫ్లేవర్ ఇక చివరిగా ఆరోది నట్స్ బాదం పిస్తా జీడిపప్పు ఈ ఆరు రకాల ఫ్లేవర్స్తో కప్ కేక్ తయారు చేసి పైన క్రీమ్కి నట్ క్రీమ్ స్పెషల్గా తయారు చేసి మనం గార్నిషింగ్ అట్లా చేస్తే చాలా చాలా హెల్దీ కప్ కేక్ సిక్స్ ఫ్లేవర్స్తో తయారవుతాయి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సిక్స్ ఫ్లేవర్స్ కప్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు తేనె ఒక కప్పు నానపెట్టిన జీడిపప్పు అరకప్పు పాలు పావు కప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ ఒకటి అరటిపండు ఒకటి బీట్రూట్ ఒకటి నిమ్మకాయ ఒకటి మేగడ ఒక టేబుల్ స్పూను బాదం పిస్తా జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు బ్లాక్ బెర్రీ కొద్దిగా బేకింగ్ సోడా ఒక టీ స్పూను వంట సోడా కొద్దిగా ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి బేకింగ్ సోడా వంట సోడా దీంతోపాటు పెరుగు కూడా వేసేస్తాం కేక్ సాఫ్ట్గా పొంగటానికి తీపి కొరకు పంచదార వేయకుండా ఇక్కడ ఆరోగ్యానికి హాని లేని విధంగా తేనె ఉపయోగించుకుంటాం వీటన్నిటినీ ఆ పిండిలో బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి కొద్దిగా అవసరం అనుకుంటే రెండు మూడు స్పూన్లు పాలు కూడా పోసి కలుపుకోవచ్చు అనమాట అలా కలిపిన పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టాలి మనం ఆరు రకాల ఫ్లేవర్స్ తయారు చేసుకోవటానికి ఒక ఆరు కప్పులు తీసుకున్నాం మరి మొదటగా బ్లాక్ బెర్రీస్ ఒక ఫ్లేవర్ కోసం వాటిని కప్పులు వేసేసి పేస్ట్ లాగా నొక్కేసేసేసి అట్లా ఉంచితే కప్పులో నుంచి కేక్కి అడుగున ఇది ఒక కవరింగ్ లాగా ఉంటుందన్నమాట ఇక రెండో ఫ్లేవర్ కింద ఆ అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాగా మాగిన రెట్టిపండు మంచి ఫ్లేవర్ వస్తుంది అలా తీసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దాన్ని మరొక కప్పులో సెకండ్ ఫ్లేవర్ కింద అడుగుని వేసేసి ఉంచుతాం మూడవ ఫ్లేవర్ కోసం క్యారెట్ను తురుమేసేసి మరొక కప్పులో అడుగునట్లా వేసేస్తాం నాలుగవ ఫ్లేవర్ కింద బీట్రూట్ తురుమేసేసి దీన్ని కూడా అడుగున వేసేస్తాం ఇవన్నీ మంచి కలర్ఫుల్గా ఉంటాయి మంచి టేస్టీ ఫ్లేవర్ని కూడా ఇస్తుంటాయి స్పెషల్గా ఐదవది నిమ్మ పండును కూడా అట్లా తురుమేస్తే ఆ తొక్క యొక్క తురుము వస్తుంది ఇది ఒక మంచి ఫ్లేవర్ మనం ఎప్పుడన్నా వాసన చూస్తుంటాం కదా తొక్క తురుము కనుక కప్పులో వేస్తే చాలా బాగుంటుంది స్పెషల్ ఫ్లేవర్ చివరిగా డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పులు మూడు మొక్కలు ఒక కప్పులో వేసేసాం మనం తయారు చేసుకున్న కేక్ పిండిని ఈ కప్స్లో అట్లా పోసేసేయాలి ఇక ఇప్పుడు ఆరు రకాల ఫ్లేవర్స్ కోసం కప్పులు సిద్ధం చేసాం కదా ఇట్లా కేక్ పిండి వేసేసాక ప్రతి దాన్ని ఆ ఫ్లేవర్ కలిసేటట్టుగా స్పూన్తో అట్లా కలిపేసేయాలి ఒక్కొక్క దాన్ని విడిగా చూస్తే ఒక్కొక్క కలర్ స్పెషల్గా కనపడుతుంది అట్లాగే దాని ఫ్లేవర్ దాని రుచి మూడు ప్రతి కప్పుకి డిఫరెంట్గా ఉంటాయి ఇలా ఆరు రకాల ఫ్లేవర్స్ కప్పులు సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు కప్ కేక్ ట్రే తీసుకుని అందులో బట్టర్ పేపర్ వేసేసి అడుగున ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ ఒక్కొక్క కేక్ గుంటులు అట్లా వేసేస్తాం అట్లా ఆరు కప్పుల్లో ఆరు ఫ్లేవర్స్ని అట్లా మనం వేసేసేసి వాటిని బేక్ చేసుకోవడానికి మందపాటి పాత్ర పెట్టేసేసి మంట సిమ్లో పెట్టేసేసి సన్న సక్క మీద మంచిగా బేక్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉంచితే సింపుల్గా కేక్ పేకై క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా సిద్ధం చేసుకున్న సిక్స్ ఫ్లేవర్స్ కప్ కేక్ పైన గార్నిషింగ్ చేయడానికి బయట రకరకాలుగా క్రీమ్స్ వాడుతుంటారు పంచదారతో చేసినవి మనం అట్లాంటివి వాడటం బదులుగా నానపెట్టిన జీడిపప్పుని మిక్సీ జార్లో వేసేసేసి అందులో పాలు పోసేసి మెత్తగా పేస్ట్ లాగా క్రీమ్ లాగా చేసుకోవాలి అలా జీడిపప్పు క్రీమ్ని ఒక కోన్లో తీసుకుని ఆ జీడిపప్పు ఫ్లేవర్ని ఆరు కప్ కేక్స్ పైన అట్లా గార్నిషింగ్ చేసేస్తాం అంటే కేక్స్ని కూడా ఇంత ఆకర్షణీయంగా ఇంత హెల్దీగా ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే విధంగా ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటట్టుగా అట్లాగే కఫమో దగ్గు ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవడానికి ఇంత చక్కగా చేసుకోవచ్చు ఏ కేక్కి ఆ కేక్ దాని స్పెషల్ ఫ్లేవర్ తెలియటానికి పైన మనం ఆ పీసెస్ని అట్లా పెట్టేస్తే చాలు చూస్తారు కదా కలర్ఫుల్గా హెల్తీగా ఎంత బాగున్నాయో అందుకని పిల్లలకి ఇలా చేసి పెట్టగలిగితే ఆరోగ్యానికి హాని ఉండదు ఏ దీర్ఘ రోగాలు రాకుండా కూడా ఉంటాయి ఇప్పుడు అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇక బేకరీలో దొరికే కేకులు అయితే ఎగ్ కానీ మైదా కానీ బటర్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా వాడేస్తారు కదా దానివల్ల కార్బోహైడ్రేట్ కౌంట్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతుంది ఇక్కడ న్యాచురల్ కలర్స్తోనూ ఫ్లేవర్స్తోనూ మల్టీగ్రెయిన్ పిండితో మనం ఇక్కడ స్పెషల్గా తేనెను ఉపయోగించి ఆరోగ్యానికి హాని లేని విధంగా ఇట్లా కప్ కేక్స్ తయారు చేసుకున్నాం కదా మరి మీ ఇంట్లో పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి కేక్స్ ఎప్పుడన్నా తినిపించాలంటే ఇలాంటి పద్ధతి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి హాని లేని పద్ధతి కాబట్టి మరి ట్రై చేసి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది నమస్కారం